హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చిన్న పిల్లలకి ఇచ్చేటటువంటి బాలామృతం పిండిని ఉపయోగించుకొని వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ముందుగా బాలామృతం పిండిని ఈ కప్పుతో నేను ఐదు కప్పుల వరకు పిండిని తీసుకున్నాను ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఐదు కప్పుల బాలామృతం పిండికి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిని తీసుకోవడం వలన వడ అనేది విరిగిపోకుండా వస్తుంది ఓన్లీ బాలామృతం పిండి అయితే వడ కొద్దిగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా గోధుమ పిండిని తీసుకోవాలి బాలామృతం పిండిలో ఆల్రెడీ స్వీట్ అనేది ఉంటుంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకునేందుకు ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకు రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండినంతటినీ ఈ వాటర్తోని కలుపుకోవాలి కాబట్టి వాటర్ని రెండు కప్పుల వరకు తీసుకున్నాను వాటర్ అనేది కొద్దిగా వేడవు వేడవుతాయి అప్పుడు మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి చక్కగా బెల్లాన్ని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని అంతటిని కరిగి కరిగించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఇసుక రీలు అనేవి ఉంటాయి కదా అవి బెల్లం నీటి నుంచి సెపరేట్ అయిపోతాయి ఈ విధంగా బెల్లం నీళ్ళని తీసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు చల్లారించుకోవాలి ముందుగా మనం బలం మృదు పిండిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి కొద్ది కొద్దిగా మనం తీసుకున్న గోధుమ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండి అనేది ఒకేసారి వేస్తే పిండిలో పూర్తిగా కలిచే ఛాన్స్ ఉండదు అందుకోసమని కొద్ది కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ పిండిలోకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన గోధుమ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పిండిని అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత బెల్లం నీరు అనేది కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పిండికి బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అంతటిని కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా పిండిని అంతటినీ మిక్స్ చేసుకోవాలి ఫైనల్లీ పిండి అనేది చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని అంతటినీ చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగానే అన్ని ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక్కొక్క ఉండని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక పేపర్ని పెట్టుకొని పూరి ప్రెజర్తో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలాంటి ఒక ప్యాకెట్ని పెట్టుకొని దాని మీద మనం తీసుకున్నటువంటి ఉండని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న పిండిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడే మనకు వడ అనేది బాగా పొంగుతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వడలను ఫ్రై చేసుకునేందుకు ఆయిల్ని అప్లై ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వడలని యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి ఈ విధంగా చక్కగా వడల్ని యాడ్ చేసుకోవాలి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి చాలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇది అంటే విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగానే అన్ని వడలను ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఈ వడ అనేది కుక్ అయిపోయింది ఈ విధంగానే అన్ని వడలను కుక్ చేసుకోవాలి మంచి రంగు కూడా వచ్చేసింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి బాలామృతం వడలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ అలాగే బాగా వడ అనేది ఫ్లఫీగా కూడా వస్తుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా మంది బాలామృతం పిండిని చిన్నపిల్లలు అనేది తినక వేస్ట్ చేస్తూ ఉంటారు వాటిని ఈ విధంగా చేసి పెట్టి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ వడలను ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్